నేను మీ నాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం సో ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో 800 VXI వేరియంట్ అండి. సో ఈ వెహికల్ ఒక ఫుల్ టోటల్ గా మీరు వీడియో అనేది చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో 800 VXI వేరియంట్. సో ఈ వెహికల్ ఒక ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. సో మనకు ఇక్కడ వచ్చేసి మనకు వెంటిలేటర్ గ్రిల్ అనేది రావడం జరుగుతుంది. ఎలాంటి ఫాగ్ ల్యాంప్స్ అయితే రాలేవు, కానీ మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో మీరు ఫాగ్ ల్యాంప్స్ అన్నది పెట్టించుకోవచ్చు. ఈ రెండు హెడ్ లైట్స్ కూడా హెలోజిన్ ల్యాంప్స్ తోనే రావడం జరిగింది. సో అలాగే ఇందులో మనకు ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. సో వెహికల్ ఒక రైట్ సైడ్ నుంచి వెళ్తే ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇది రైట్ సైడ్ లుక్. ఇక్కడ మనకు మిర్రర్ పైన ఎలాంటి మనకు ఇండికేటర్ రాలేదు, కాబట్టి మనకు ఫెండర్ కే ఇండికేటర్ అనేది రావడం జరిగింది. సో ఈ వెహికల్ ఒక టైర్ వచ్చేసి మనకు సిఎట్ కంపెనీ టైర్స్ తో రావడం జరుగుతుంది. ఈ వెహికల్ ఒక టైర్ డైమెన్షన్స్ వచ్చేసి 145/80R 12 ఇంచెస్ డ్రమ్ వీల్ తో రావడం జరుగుతుంది. సో 12 ఇంచెస్ ఉన్నా పర్లేదు, మనకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగానే ఉంది, దాన్ని మీరు గమనించగలరు. సో అలాగే మనకు ఈ వెహికల్ మాన్యువల్ కీతోనే రావడం జరుగుతుంది, కాబట్టి మాన్యువల్ కీతోనే ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ కీ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వెహికల్ ఓఆర్విఎంస్ అయితే మనకి మాన్యువల్ గానే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు VXI వేరియంట్ లో మనకు డోర్ గార్డ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మీరు కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో మీకు కావాల్సిన డోర్ గార్డ్స్ అనేది కూడా వేసుకోవచ్చు. అలాగే మీకు ఒకవేళ ఈ లుక్ నచ్చకపోతే మనము క్రోమ్ డోర్ హ్యాండిల్స్ కూడా మనము ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో. సో అదండి ఇది ఫ్రెండ్స్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ ఇక్కడ నుంచి మీరు గమనించగలరు. సో ఇది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్. ఇక్కడ వచ్చేస్తే మనకు విండ్షీల్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో వెహికల్ ఒక టెయిల్ ల్యాంప్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. విండ్షీల్డ్ లోనే బ్రేక్ లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు ఇక్కడ వచ్చేసి సుజుకి బ్యాడ్జింగ్ ఇచ్చారు. ఇక్కడ కీతోనే ఓపెన్ చేసుకోవాలి, కాబట్టి కీ ఇన్సర్ట్ ఆప్షన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేస్తే వెహికల్ ఒక ఆల్టో, కానీ ఇంతకు ముందు అయితే మనకు VXI LXI అని కూడా ఇక్కడే ప్రొవైడ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కంపెనీ వాళ్ళు అది రిమూవ్ చేశారు. జస్ట్ వెహికల్ ఒక నేమ్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్. సో ఈ వెహికల్ వచ్చేసి మనకు రివర్స్ పార్కింగ్ సెన్సర్ తో రావడం జరిగింది. ఇక్కడ అయితే 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెంబర్ ప్లేట్ ఏరియా ఇక్కడ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెహికల్ ఒక బూట్ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. మాన్యువల్ గా కీ ఇలా పెట్టేసి మనము రైట్ సైడ్ కి తిప్పిన వెంటనే బూట్ అనేది ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఆటోమేటిక్ గా మనం ఇట్లా ఓపెన్ చేసిన వెంటనే హైడ్రాలిక్స్ ఉంటాయి, కాబట్టి ఆటోమేటిక్ గా పైక్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకు VXI వేరియంట్ లో మనకు పార్సల్ ట్రే కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు బూట్ స్పేస్ వచ్చేసి 77 లీటర్స్ తో రావడం జరిగింది. ఈ వెహికల్ లో సఫిషియెంట్ స్పేస్ అనేది చెప్పుకోవచ్చు. సో వెహికల్ ఒక జాక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, కవర్ లో ప్రొవైడ్ చేస్తారు. ఇది వెహికల్ ఒక వెహికల్ పర్చేజ్ చేసినప్పుడు ఇది బేసిక్ కిట్ తో రావడం జరిగింది. సో ఇక్కడ కింద వచ్చేస్తే మనకు స్పేర్ వీల్ కూడా ఇచ్చారు. సో ఈ స్పేర్ వీల్ కూడా సిఎట్ వాల్ తో రావడం జరుగుతుంది. సో దీని యొక్క డైమండ్ షేర్స్ వచ్చేసి 145/80R 12 సేమ్ సైజ్ తోనే రావడం జరిగింది. ఈ టైర్ వచ్చేసి 12 ఇంచ్ టైర్ తో రావడం జరిగింది. దీనివల్ల ఒకటి ఏంటంటే మనం ఒకవేళ వెహికల్ ఎప్పుడైనా పాడైపోయినప్పుడు టైర్ మార్చుకున్నా కూడా పర్లేదు, అదే టైర్ తో కూడా మనం మూవ్ ఆన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు 1 ఇంచ్ తక్కువ ఉంటే కనుక కొద్దిగా ఇబ్బంది, మళ్ళీ టైర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ది సేమ్ డైమెన్షన్స్ రావడం వలన వెహికల్ యొక్క టైర్ చేంజ్ చేయించాల్సిన అవసరం ఉండదు. సో ఇది 12 ఇంచెస్ డ్రమ్ వీల్ తోనే ఈ వెహికల్ రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వెహికల్ ఒక బూట్ స్పేస్. అలాగే వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వచ్చేసి కనుక మన వెహికల్ వచ్చేసి మనకు పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం రివ్యూ చేసే వెహికల్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ మాత్రమే. ఈ వెహికల్ వచ్చేసి 35 లీటర్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీతో రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేద్దాం. డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఫ్యాబ్రిక్ సీట్స్ అనేటివి ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ ఇది టోటల్ బ్యాక్ ఏ ఉంది సీటు. సో ఇక్కడ నీ రూము, లెగ్ రూమ్ చూడండి, అలాగే హెడ్ రూమ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. హెడ్ రూమ్ అయితే ఇంత స్పేస్ ఉంది. నేనైతే 5 ఫీట్స్, 6 ఫీట్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కావచ్చు. 5 to 5.5 ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా కూర్చోవచ్చు. సో ఇక్కడ ఈ వెహికల్ అయితే మనకి ఎలాంటి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ తో అయితే రాదు, ఇది పర్మనెంట్ హెడ్ రెస్ట్ తోనే రావడం జరిగింది. కొద్దిగా ఇది గమనించగలరు. ఇక్కడ వచ్చేసే మనకు నీరము, అలాగే అండర్ థై సపోర్ట్ కూడా పర్లేదు, నాట్ బ్యాడ్, చాలా గుడ్ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసే మనకు నీరూమ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ బ్యాక్ సీటింగ్ 4 సీటర్ తో రావడం జరుగుతుంది. సో ఇదండి వెహికల్. సో ఈ వెహికల్ ఒక బ్యాక్ డోర్ వచ్చేసి మనకు మాన్యువల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్ తో రావడం జరిగింది. అదే
VXI ప్లస్ తీసుకుంటే గనక మన 4 పవర్ విండోస్ వస్తాయి కానీ ఈ వేరియంట్ VXI ఏ కాబట్టి ఇందులో 2 పవర్ విండోస్ 2 మాన్యువల్ విండోస్ అన్నిటి రావడం జరుగుతుంది సో ఈ వెహికల్ లో మీరు గమనించగలరు ఇక్కడ వచ్చేసి మనకు బీచ్ కలర్ ప్లస్ ఇక్కడ సిల్వర్ హ్యాండిల్ తో రావడం జరుగుతుంది ఇదొక్కగా ఇప్పుడు మనం ఫ్రంట్ డ్రైవర్ సీట్ కి వెళ్దాం డ్రైవర్ సీట్ కి వెళ్లి ఇంటీరియర్ క్యాబిన్ ఒక లుక్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డ్రైవర్ సీట్ అనేది ఇన్పుట్ అవుదాం సో వెహికల్ ఒక డోర్ అయితే ఇంత వైడ్ గా ఓపెన్ అవుతుంది ఇది సఫిషియెంట్ వైడ్ అని చెప్పొచ్చు వెహికల్ ఇంటీరియర్ అనేది 2 కలర్స్ తో రావడం జరుగుతుంది వన్ వచ్చేసి బ్లాక్ ప్లస్ బీచ్ కలర్ తో రెండు కాంబినేషన్ తో రావడం జరుగుతుంది సో వెహికల్ ఒక కీ అయితే ఇక్కడ ఇన్పుట్ చేయొచ్చు సో డ్రైవర్ డోర్ వచ్చేసే గనక మనకు బీచ్ ప్లస్ బ్లాక్ కలర్ రెండుతో రావడం జరుగుతుంది దాని వల్ల ప్రీమియం గా కనబడుతుంది ఎందుకంటే ఇది బడ్జెట్ లో తీసుకునే వెహికల్ కాబట్టి ఆ మాత్రం ప్రీమియం అనుకోవచ్చు ప్లాస్టిక్ అయితే చాలా అంటే చాలా హార్డ్ ఉంది ఈ వెహికల్ చూస్తే మాత్రం నాకైతే హార్డ్ గా ఉంది చాలా అంటే చాలా బా అనిపిస్తుంది అది మీరు గమనించగలరు ఒకవేళ మీరు ఓవర్ విఎమ్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మనము ఇలా మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంటీరియర్ నుండి సో ఇక్కడ ఎలాంటి పవర్ విండోస్ ఆప్షన్ అయితే ఇక్కడ రాలేవు పవర్ విండోస్ ఆప్షన్ లోపల మిడిల్ కన్సోల్ దగ్గర ఉంటాయి అవి మీకు చూపిస్తాను లెట్స్ గో ఫ్రెండ్స్ యా ఇది ఫ్రెండ్స్ వెహికల్ యొక్క ఇంటీరియర్ సో ఇక్కడ నుంచి మీరు గమనించవచ్చు వెహికల్ యొక్క ఇంటీరియర్ అలాగే వెహికల్ లోకి వచ్చినప్పుడు ఫ్రంట్ వ్యూ ఏ విధంగా ఉందో ఇక్కడ నుంచి మీరు గమనించగలరు ముందుగా వచ్చేస్తే మనకు క్యాబిన్ లైట్ అనేది ఎల్లో లైట్ తోనే రావడం జరుగుతుంది తర్వాత ఇక్కడ నార్మల్ గ్లాస్ తోనే రావడం జరుగుతుంది నెక్స్ట్ కింది ఇక్కడ వచ్చేస్తే మనకు రావడం జరుగుతుంది అలాగే కిందికి వచ్చేస్తే మిడిల్ కన్సోల్ ప్లాస్టిక్ తోనే మనకు డాష్ బోర్డ్ అనేది రావడం జరుగుతుంది సో సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది ఇక్కడ రెండు ప్రొవైడ్ చేశారు డ్రైవర్ ఒకటి కో డ్రైవర్ కి రెండుకి కూడా మనకి ఇచ్చారు సో ఇక్కడ వచ్చేస్తే మిడిల్ కన్సోల్ లో వచ్చేస్తే కనుక మనకి ఏసీ వెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఏసీ వెన్స్ టోటల్ బ్లాక్ కలర్ లో ఇచ్చారు అలాగే మనకు అజర్ లైట్ స్విచ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు అలాగే కిందికి వచ్చేస్తే ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఎఫ్ఎం ఆక్స్ యుఎస్బి బ్లూటూత్ మొత్తం 4 కనెక్టివిటీతో రావడం జరుగుతుంది అలాగే కిందికి వచ్చేస్తే మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ రావడం జరుగుతుంది ఈ మారుతి సుజుకిలో ఏ వెహికల్ అన్నా తీసుకోండి ఏసీ అయితే చాలా పవర్ఫుల్ ఉంటుంది కూలింగ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది మన దగ్గర డిజైర్ ఎట్టిగా ఉంది కాబట్టి నేను ఆ నమ్మకంతో నేను చెప్తున్నాను ఏసీ చిన్న ఏసీ పెద్ద ఏసీ నార్మల్ ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ ఏది చూడకండి ఏసీ ఉంటే సరిపోతుంది చిల్లు కూల్తోనే మనకు మారుతి సుజుకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో అలాగే ఈ సైడ్ కో డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకు కొద్దిగా గ్లో బాక్స్ అని ఇచ్చారు ఇది సఫిషియెంట్ స్పేస్ అనుకోవచ్చు ఈ గ్లో బాక్స్ అనేది నార్మల్ గ్లో బాక్స్ వచ్చింది ఎలాంటి ఏసీ అనేది రాలేదు కో డ్రైవర్ డోర్ వచ్చేసి మనకు క్రోమ్ సిల్వర్ హ్యాండిల్ తో రావడం జరుగుతుంది అలాగే కొంత మ్యాక్సిన్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు కో డ్రైవర్ కి సో ఇక్కడైతే మనకు స్పీకర్ కూడా ప్రొవైడ్ చేశారు సో అలాగే మిడిల్ వచ్చేసే కనుక ఇది ఆల్టో VXI వెహికల్ వచ్చేసి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ తోని రావడం జరుగుతుంది 5 గేర్స్ ప్లస్ 1 రివర్ టోటల్ 6 గేర్స్ తో రావడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ డోర్ డ్రైవర్ మరి కో డ్రైవర్ యొక్క పవర్ విండోస్ ప్లేస్మెంట్ ఇక్కడ ప్రొవైడ్ చేసి ప్లేస్ లో ప్రొవైడ్ చేశారు మీరు గమనించగలరు సో అలాగే కొద్దిగా బ్యాక్ వచ్చేసి మనకు హ్యాండ్ బ్రేక్ అనేది ప్లేస్ చేశారు హ్యాండ్ బ్రేక్ కూడా ఎలాంటి క్రోమ్ ఫినిష్ అనేది యూజ్ చేయలేదు టోటల్ బ్లాక్ కలర్ లోనే యూజ్ చేశారు సో ఇది ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఆన్ చేశాను వెహికల్ అయితే ఆన్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వెహికల్ యొక్క ఇంజన్ సౌండ్ క్యాబిన్ లోకి ఎంత వరకు వస్తుందో మీరు ఇక్కడ నుంచి గమనించగలరు నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఈ స్పీడోమీటర్ నార్మల్ స్పీడోమీటర్ వచ్చింది డిజిటల్ స్పీడోమీటర్ అయితే రాలేదు కానీ మనకు ఏదైతే ఫ్యూల్ గేజ్ అయితే ఉంటుందో అది మాత్రం డిజిటల్ తో రావడం జరుగుతుంది సో దీంట్లో సేఫ్టీ ఫ్యూచర్ వచ్చేసి మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ 80 స్పీడ్ అలారం అలాగే సీట్ బెల్ట్ అలారం ఇవి రావడం జరుగుతుంది అలాగే మనకు ఈ ఆల్టో 800 యొక్క స్టీరింగ్ అయితే 3 స్పోక్ స్టీరింగ్ తో రావడం జరుగుతుంది టిల్ట్ మరి టెలిస్కోపిక్ అయితే ఇందులో అయితే లేదు సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు వైపర్ వాటర్ రైట్ సైడ్ వచ్చేసి మనకు హెడ్ లైట్ కంట్రోలర్స్ తో రావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఆల్టో 800 VXI వెహికల్ యొక్క ఇంటీరియర్ సో ఇప్పుడు మనం ఈ వెహికల్ యొక్క ఇంజన్ సౌండ్ ప్లస్ ఇంజన్ కెపాసిటీ గురించి తెలుసుకుందాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఈ ఆల్టో 800 వెహికల్ యొక్క బానెట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడే మనకు లిడ్ అనేది ఉంటుంది ఈ లిడ్ అనేది ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు బానెట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సో సింపుల్ ఫ్రెండ్స్ వెహికల్ ఒక బానెట్ ఓపెన్ చేయాలంటే జస్ట్ మనం ఏదైతే బానెట్ ఓపెన్ అవుతుందో కింద హ్యాండ్ పెట్టేసి రైట్ సైడ్ ల్యాండ్ లిడ్ ని జరిపితే మనకు బానెట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వెహికల్ ఒక ఇంజన్ ఇక్కడ నుంచి మీరు గమనించగలరు సో ఇప్పుడు వెహికల్ ఆన్ చేస్తాను ఆన్ చేసినప్పుడు మీకు ఇంజన్ సౌండ్ అనేది మీరు గమనించగలరు సో ఫ్రెండ్స్ ఇది వెహికల్ ఒక ఇంజన్ ఈ వెహికల్ ఒక ఇంజన్ వచ్చేసి 796 సిసి తో రావడం జరుగుతుంది మ్యాక్స్ పవర్ వచ్చేసి 48 పిఎస్
6000 RPM, max torque is 69 Nm, 3500 RPM तो रावड़ जरूरतुंडी. दीन ओक फ्यूल कैपासीटी वे 35 लीटर्स तो राव जरूर वेहिकल इंजन अने इपड़ी नार्मल साउंड इपड़ टोटल इस्ते वेहिकल ओके इंजन साउंड ए विधंगा वस्तुंदो चूडंडी. सो इधी फ्रेंड्स इप्पुडु मीरु वेहिकल ओके इंजन साउंड गमनिंचारु कदा फ्रेंड्स. सो फ्रेंड्स चूसारु कदा वेहिकल ओके इंजन कैपासीटी मरी इंजन ओके साउंड. सो अलागे బూట్ స్పేస్ కీతోనే కాకుండా ఇక్కడ లిడ్ కూడా ఉంటుంది. సో ఈ లిడ్ ఏదైతే ఉందో ఈ లిడ్ని పైకంటే మనకు బూట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకటి ఇంటీరియర్ నుంచి బూట్ అనేది ఓపెన్ చేయొచ్చు, ఒకటి వచ్చేసి మనకు డైరెక్ట్ కీ ద్వారా కూడా బూట్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మారుతి సుజుకి ఆల్టో VXI వేరియంట్ యొక్క ఫుల్ డీటెయిల్ రివ్యూ. ఈ వీడియోలో మీకు తగిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను అనుకుంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీనాని మీకోసం ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.